ఆ స్ఫూర్తితో మీరు మీ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఆ కుటుంబంలో ఉన్న నలుగురు ఉద్యోగాలు మీరందరూ కష్టపడి ఊడగొట్టినారు కాబట్టి ఈరోజు వేలాది మంది ఈ ఎల్బి స్టేడియంలో మీ ఉద్యోగ పత్రాలు అందుకుంటున్నారు. ఇంతకుముందు మా చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్టు స్టాఫ్ నర్సుల కిక్కర్ని 6,957 మంది ఉద్యోగ పత్రాలు అందించినప్పుడు ఆనందం వాళ్ళతో కలిసి పంచుకున్నప్పుడు నాకు నిజమైన సంతృప్తి కలిగింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్న నమ్మకం కలిగింది. అదేవిధంగా సింగరేణి బొగ్గుగని కార్మికులకు సంబంధించి 441 కారుణ్య నియామకాలు చేపట్టినప్పుడు అంబేద్కర్ సాక్షిగా మళ్ళీ మనకు ప్రజాస్వామ్యం వచ్చింది, ప్రజల ప్రభుత్వంలో వాళ్ళ ఉద్యోగాలు అందించినట్టు నాకు సంతోషం కలిగింది. నిన్నటికి నిన్న ఇదే గ్రౌండ్లో ఇక్కడనే ఇదే సమయంలో 13,444 మంది నిరుద్యోగ యువకులకు పోలీస్ శాఖలో కావచ్చు, ఎక్సైజ్ శాఖలో కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్లో కావచ్చు, వివిధ శాఖలలో నిన్న ఇదే సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యన ఇక్కడ ఉద్యోగ పత్రాలు అందించినప్పుడు ఆ నిరుద్యోగ యువకులలో ఉద్యోగం వచ్చిన ఆనందం, వాళ్ళ గుండెల్లో నుంచి పొంగుకొస్తున్న ఆనందం, వాళ్ళ కళ్ళల్లో మెరుపులు చూసి మాకు సంతోషం కలిగింది, మాకు నమ్మకం విశ్వాసం వచ్చింది. ఈ తెలంగాణ సమాజానికి మేము ఇచ్చిన మాట, 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఏ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో ఆ ఉద్యోగ నియామకాల ప్రక్రియను మేము చేపట్టినాం, పూర్తి చేస్తామని నమ్మకం కలిగింది. ఇదే కాకుండా మిత్రులారా, చాలా సంవత్సరాలు మీరు కొట్లాడితే గత ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి నియామకాలు చేపడతారని మీరు పరీక్షలు రాస్తే ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్ల దగ్గర పల్లి బఠానీలలాక తెగ నమ్ముకున్నారు. చాలామంది నిరుద్యోగ యువకులు ఆందోళనకు లోనవుతున్నప్పుడు మేము సంపూర్ణమైన భరోసా ఇచ్చినాం, ప్రభుత్వం రాగానే యూపీఎస్సీ తరహాలో ఆనాటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ని రద్దు చేసి కొత్త తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని నియమిస్తాము, అందులో పారదర్శకంగా నియామకాలు చేపడతామని చెప్పినాం. మీకు ఇచ్చిన మాట ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతాన్ని రద్దు చేసి కొత్త కమిషన్ అపాయింట్ చేసినాం. ఈరోజు 567 గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొందరలోనే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించబోతున్నాం. అదేవిధంగా గ్రూప్ 4కు సంబంధించిన పరీక్ష ఫలితాలను కూడా ఆ సర్వీస్ కమిషన్ ప్రకటించడం జరిగింది. ఈరోజు ప్రతిరోజు గత ప్రభుత్వం గత కాలంలో మీ నియామకాల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల కోర్టు కేసులతోటి వివాదాలతో చిక్కుముళ్ళు వేస్తే ఒక్కటొక్కటిగా జాగ్రత్తగా చిక్కుముళ్ళను విప్పి మీ ఉద్యోగ నియామక పత్రాలు మేము అందించే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలలో 1997 ఉద్యోగ నియామకాలు ఈరోజు ఇక్కడ మీ చేతికి అందించడం ద్వారా మీరు మా కుటుంబ సభ్యులే, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది, మీకు అండగా నిలబడుతుంది, మీకు కావలసిన సహాయాన్ని అందిస్తుంది, సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం ఉన్నదని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం జరిగింది.